నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి మృతి చెందిన ఘటన తిరుపతి ముచ్చలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు ఇలా ఉన్నాయి. పీలేరు మండలం ఎరగుంట్లపల్లె గ్రామంకి చెందిన లేట్ రామచంద్రరాజు కుమార్తె పి చరిత్ర 17 సంవత్సరాలు. మంగళవారం సాయంత్రం తిరుపతి తుమ్మలగుంట క్యాంపస్ నందు ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి క్యాంపస్ లోని హాస్టల్ నందు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యం మృతి చెందిన విద్యార్థిని రూయా హాస్పిటల్కి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. విద్యార్థి శరీరంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై చరిత్ర బంధువులు ఎంఆర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నర్సింహులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అటువంటి అవసరం లేదు, అటువంటి ఆలోచన తీరు కూడా లేదు. వాళ్ళ విద్యార్థులు, సహ విద్యార్థులను, ఫ్రెండ్స్ను కూడా విచారించినాము. ఉదయం కూడా చాలా సరదాగా గడిపినట్లుగా మాకు చెప్పారు. పేరున్నా? పేరు రాజశేఖర్ రాజు. మళ్లీ లాక్డౌన్ రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్ రోడ్డు మళ్లీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన రోడ్లతో పాటు గల్లీ రోడ్డు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా విజృంభణతో హైకోర్టు మెట్టుకారు వేయడంతో రాష్ట ప్రభుత్వం మంగళవారం కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ అమలును పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్లో మహేష్ భగవత్, కూకట్పల్లిలో సజ్జనార్ కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, జేస్ ప్యాక్ట్ వద్ద రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి వాహనాల తనిఖీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఈరోజు నుండే రాత్రి 9 గంటల నుండి ఉదయము 5 గంటల వరకు ప్రతిరోజు రాత్రి ఈ కర్ఫ్యూ అమలు చేయడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం అంతా అన్ని జిల్లా పోలీస్ అధికారులు, పోలీస్ కమిషనర్స్, వారి సిబ్బంది థ్రూఅవుట్ ది స్టేట్ ఈ నైట్ కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయడానికి విధి విధానాలు నిర్ణయించి అందరికీ ఒక యూనిఫామ్ పద్ధతిలో అమలు చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని జిల్లా పోలీస్ అధికారులు, పోలీస్ కమిషనర్స్తో ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతిరోజు రాత్రి 8 గంటల వరకు అన్ని షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి. అట్లే రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయడం జరుగుతుంది. ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని యాక్టివిటీస్కి ఎగ్జెంప్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మూమెంట్ ఆఫ్ పీపుల్, వెహికల్స్ రిలేటెడ్ టు ది ఎసెన్షియల్ సర్వీసెస్, ఆ జీవోలో విశదంగా ఇండికేట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఎగ్జెంప్టెడ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా డాక్టర్స్, పేషెంట్స్, వారి మూమెంట్ని మనం ఫెసిలిటేట్ చేస్తూ, అట్లాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి ప్యాసింజర్స్, ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వచ్చేటటువంటి ప్యాసింజర్స్, అట్లాగే అన్ని హైవేస్ పైన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇవన్నీ కూడా నైట్ టైము నిరవధికంగా. బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఈ రోజు 95వ పుట్టినరోజు. అయితే క్వీన్ ఎలిజబెత్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనుంది. ఇందుకు కారణం, తన భర్త ప్రిన్స్ ఫిలిప్ ఇటీవలే మృతి చెందాడు. ఫిలిప్ మరణానికి గాను ఆ దేశంలో 2 వారాలు సంతాప దినాలను పాటిస్తున్నారు. ప్రతి ఏటా లండన్ టవర్ వద్ద జరిగే పుట్టినరోజు వేడుకలు, అలాగే రాజధానిలోని హైట్ పార్క్ వద్ద జరిగే తుపాకీ కాల్పులు ఉండవని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఫ్లాయిడ్ మృతికి మిన్నియా మాజీ పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ కారణమని ఆయన్ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెల్లడించింది.
పన్నెండు మంది సభ్యులున్న జ్యూరీ పది గంటల పాటు విచారించి ఈ ఘటనను సెకండ్ డిగ్రీ హత్య, థర్డ్ డిగ్రీ హత్య, నరహత్యగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. కాగా ఇందుకు సంబంధించిన శిక్షను తర్వాత ప్రకటించనున్నట్లు సమాచారం. అరుణ గ్రహంపై ఎగిరిన నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ వారి మినీ రోబో హెలికాప్టర్ సృష్టికర్త మనవాడే. బాబ్ బలరాం అనే ఈ యువ చీఫ్ ఇంజనీర్ భారత సంతతివాడే. ఈ హెలికాప్టర్ రూపకల్పన కోసం ఈయన విశేషంగా కృషి చేశాడు. నాసాలో దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన బలరాం 1975-80 బ్యాచ్ కి చెందినవాడు. ఈ ప్రతిష్టాత్మక సంస్థలో ఈయన బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. అపోలో మూన్ ల్యాండింగ్ మిషన్ ఇతనికి అంతరిక్షం, సైన్స్ పై ఆసక్తిని పెంచింది. అప్పటి నుంచి ముఖ్యంగా మార్స్ పై దిగే మినీ రోబో హెలికాప్టర్ రూపకల్పన కోసం కృషి చేస్తూ వచ్చానని బలరాం తెలిపారు. నాసాలోని మార్క్ హెలికాప్టర్ స్క్వాడ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఈయన మరిన్ని సరికొత్త ప్రాజెక్టుల కృషిలో నిమగ్నమై ఉన్నాడట. బలరాం వంటి భారత సంతతి ఇంజనీర్లు తమ సంస్థకే గర్వకారణమని నాసా హర్షం వ్యక్తం చేస్తోంది. దేశంలో కరోనా వైరస్ కరాల నృత్యం చేస్తోంది. గత 5 రోజుల నుంచి నిత్యం 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 3 లక్షల మార్కుకు చేరువ కాగా 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గత 24 గంటల్లో 2,95,041 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా 2,023 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజుల తర్వాత మరణాల సంఖ్య 2,000 దాటడం ఇదే మొదటిసారి. తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ తరుణంలో వర్షాలు కురుస్తుండటంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. మంగళవారం ఇరుగు తెలుగు రాష్ట్రాల్లోనే పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో పాటు బుధవారం, గురువారం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ఇప్పుడు నైరుతి మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉందని హైదరాబాద్, విజయవాడ వాతావరణ కేంద్రాలు మంగళవారం వెల్లడించాయి. ఈ రోజు ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవి వాల్టిబిలిటీ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మంచి న్యూస్.